அப்பா அம்மா மனுஷன் அம்மா హలో హలో బావా ఆ వచ్చేస్తున్నాను బావా ఆ మనసు పాటకే ఆ 10 నిమిషాలు అక్కడ ఉంటాను కొండ బాబు ఆ ఏంటి ఈ రోజు దగ్గు మరీ ఎక్కువైపోయిందిరా నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి ఈ మొత్తం నా సెంటర్ బాబు ఈ దగ్గు సంపేతుందిరా ఉల్లంతా నొప్పులు జ్వరం కూడా వచ్చినట్టుందిరా హాస్పిటల్ తీసుకెళ్ళరా మందులు ఇస్తారు ఆ నా మందుకే గతి లేదు నీ కూడా ఏంటి ఈ కరోనా దెబ్బకి పనులు లేక డబ్బులు లేక నా పిల్లం పిల్లల్ని పుట్టింటికి పంపించేశాను నేను మందు కొట్టి 3 రోజులు అయ్యింది అయినా హాస్పిటల్ అన్ని కరోనా పేషెంట్లతో నిండిపోయినాయి ఖాళీ లేవు ఒరేయ్ నిన్న నాకు వచ్చిన పెన్షన్లు ఈ 500 మిగిలాయిరా కనీసం ఈ తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారిని అడిగి మందులైనా తీసుకురారా ఈ బాధ నేను భరించలేట్రా కొల్డ నేను మాస్టర్ గారు ఆ ఏయిన మాసాల చేత కరోనా టెస్ట్లు అయ్యి చేయించారు కదా ఆ రిపోర్ట్లు వచ్చాక చూద్దాంలే అందాక ఆ చూర్ణం వేసుకుని ఇంట్లోనే ఉండు నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా ఒరే కొండ బాబు చెప్పారు కదా నన్ను తినేస్తున్నావు ఒరే కొండ ఒరే కొండ హలో బ్రదర్ మధ్య దూరండి ఏంటి బావా మీ నాన్నకి కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని నీకు నెగిటివ్ అని రిపోర్ట్లు వచ్చాయట మీ నాన్నగారి పరిస్థితి ఏమి బాగోలేదు ఆ మాస్టర్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట ఆ గవర్నమెంట్ ఏమన్నా వచ్చి మీ నాన్నగారిని క్వారంటైన్ పంపించేస్తానంటే మాస్టర్ గారు రికమెండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు మీ నాన్న అర్జెంట్ గా చూడడానికి నేను హాస్పిటల్ రమ్మన్నారు నాకు డౌట్ వచ్చే ముందుగానే మా వాళ్ళని పుట్టింటి పంపించేశాను మాస్టర్ మంచి పని చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అన్ని ఫ్రీయే అన్ని ఆళ్ళే చూసుకుంటారు నేను హాస్పిటల్కి వెళ్ళి ఓసారి కనిపించి వచ్చేస్తాను నువ్వు మందు తీసుకుని మన స్పాట్కి వచ్చాయి ఇదిగో డబ్బులు మందు తీసుకుని వచ్చాయి అలాగే బావా పేషెంట్ పేరేంటండి సాధనాల వేరయ్య వయసు అండి 75 సంవత్సరాలు ఆధార్ ఇచ్చారండి ఇచ్చామమ్మా ఊరు పేరండి ఉల్లంపర్రు పాలకొల్లు మండలం ఓకేనమ్మా నమస్కారం సిస్టర్ హా చెప్పండి మా నాన్నగారికి కరోనా వచ్చిందని ఇక్కడ తీసుకొచ్చారమ్మా ఎక్కడ ఉన్నారో చెప్తే చూడడానికి వెళ్తానమ్మా మీ నాన్నగారి పేరేంటండి సాధనాల వేరయ్యమ్మా ఈరోజు అడ్మిట్ అయ్యారండి మీరు వాళ్ళ అబ్బాయా అవునమ్మా మీ పేరేంటి సాధనాలు కొండబాబమ్మా కొండబాబు అండి అవునమ్మా ఫోన్ నెంబర్ అండి 99492 ఓకే 496 ఓకే 99 అమ్మా మీ నాన్నగారు కోవిడ్ వార్డులో ఉన్నారు బెడ్ నెంబర్ 31 అండి హాయ్ వెళ్ళి చూసి రావచ్చు అలాగేనమ్మా వెళ్ళేటప్పుడు శానిటైజ్ చేసుకుని గ్లవ్ వేసుకుని పీపీ కిట్ వేసుకుని వెళ్ళాలండి అలాగేనమ్మా గ్లౌజ్ పీపీ కిట్ తెచ్చుకుంటానమ్మా వెళ్ళొస్తానమ్మా అమ్మయ్యా ఒరే కొండ నన్ను ఒంటరిని చేసేలా వదిలేసావేల్ట్రా సిస్టర్ సిస్టర్ అయ్యో వేరే పడిపోయాడే రండి రండి సిస్టర్ పట్టుకోండి బెడ్ మీద పడుకోబెడతా సిస్టర్ కాలు పట్టుకోండి నేను బాధ భరించలేకపోతున్నాను నేను చచ్చిపోతాను మా అబ్బాయి కొండ బాబు ఫోన్ చేయండి ఆడు ఒక్కసారి చూసి చచ్చిపోతాను
వీరయ్య 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 సిస్టర్ ఆక్సిజన్ పెంచండి అమ్మ నువ్వు స్టెరైల్ లోడ్ చేసి ఇవ్వండి ఓకే డాక్టర్ డాక్టర్ ఐవి ఫ్లో పెంచండి సిస్టర్ హైడ్రోకార్డ్స్ ఇవ్వండి ఆక్సిజన్ 10 లీటర్స్ పెట్టమ్మా ఈ చచ్చిపోతున్నాడు 10 లీటర్స్ పెట్టు డాక్టర్ ఈ బాధ భరించలేడు డాక్టర్ గారు కొండ బాబు ఫోన్ చేయండి డాక్టర్ గారు డాక్టర్ సార్ ఈయన ట్రీట్మెంట్కి స్లోగా రెస్పాండ్ అవుతున్నారు సార్ సాచురేషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు కండిషన్ క్రిటికల్గా ఉంది సార్ వైటల్స్ పడిపోతున్నాయి వెంటిలేటర్ షిఫ్ట్ చేస్తే బెటర్ లేకపోతే రిస్క్ సార్ సిస్టర్ వీళ్ళ తరఫున ఎవరున్నారు అర్జెంటుగా నన్ను వచ్చి కలవమనండి వెంటిలేటర్ కన్సర్న్ తీసుకోవాలి వెంటనే జరిగిపోవాలి అలాగే సార్ అవును బావా మీ నాన్న హాస్పిటల్లో జాయిన్ చేసి 2 రోజులు అయింది కదా ఇప్పుడు ఎలా ఉన్నాడు మా నాన్నకే బావా హ్యాపీ మార్నింగ్కి ఎగ్గో పాలు రాగి జావా మధ్యాహ్నం చికెన్ కర్రీతో భోజనం ఈవినింగ్ టీ స్నాక్స్ రాత్రి భోజనం అన్నీ గవర్నమెంట్ ఫ్రీ హలో 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 ఎవరది గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడుతున్నామండి వీరయ్య గారు అబ్బాయి కొండబాబేనండి మాట్లాడేది హలో మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందండి మీరు అర్జెంట్ గా రావాలి హలో హలో రాంగ్ నెంబర్ అండి మరి నేను బాదం పప్పు పిస్తా ఫ్రూట్స్ పట్టుకెళ్ళి కంటికి రెప్పలా చూసుకుంటున్నాను బావా ఎంతైనా కన్న తండ్రి కదా నువ్వు చాలా గ్రేట్ బావా తినేస్తున్నారా ఏ ఫోన్ ఎత్తట్లేదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఈ కొండబాబు ఎవరు బావా అన్నిసార్లు చేస్తున్నారా బావా పెళ్ళానికి నిజం మందేసి అబద్ధం చెప్పకూడదన్నారు మందు గురువులు ఈ ఫోను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంతా నిజం చెప్పేస్తున్నాను నేను హాస్పిటల్కి వెళ్ళానన్నదే నిజం మా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పని చూసావా అదే అబద్ధం అసలు మా నాన్న దగ్గరికి వెళ్ళలేదు బావా అదేంటి బావా అలా చేసావు తప్పు కదా పేచి బావా నేను లోపలికి వెళ్ళాను అనుకో ఆ కరోనా జబ్బు నాకు అటాక్ అయ్యి నేను పోతే నా పిల్లం పిల్లలు అనాథలు అయిపోరా అందుకే లోపలికి వెళ్ళలేదు మా నాన్నక వయసు అయిపోయింది నూకలుంటే తిరిగి వస్తాడు లేకపోతే ఆటి నుంచి అటే వాళ్ళకి అడిగిపోతాడు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అమ్మ బావా ఏమో అనుకున్నాను నీ దగ్గర ఈ చావు తిరిగేటలు కూడా ఉన్నాయా బావా మందు అయిపోయింది బావా అయిపోయిందా అయిపోయింది కొండబాబు కొండబాబు వస్తున్నానండి నమస్కారం అండి ఇలా వచ్చారేంటండి సార్ మీ నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ వార్డులో ఉన్నాడంట కదా అవును ఉన్నాడండి ఏమైంది మీ నాన్నకు చాలా సీరియస్గా ఉందట నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తట్లేదట హాస్పిటల్ కూడా రావట్లేదట ఎందుకు అది ఫోన్ పాడైపోయిందండి అది అబద్ధం అని అర్థమైందిలే నేను అర్జెంటుగా వచ్చి డాక్టర్గా నిన్ను కలవమన్నారు వెళ్ళి కలు లేకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి తెలిసిందా ఇప్పుడు వచ్చేస్తానండి సార్ ఏంటరే కొండ ఏంటి ఎప్పుడు లేని కానిస్టేబుల్ మీ ఇంటికి వచ్చారు ఏంటి విషయం మా నాన్నకి హాస్పిటల్లో సీరియస్గా ఉందంటండి రమ్మని చెప్పడానికి వచ్చారు మరి జాగ్రత్తగా చూసుకోరా అలాగేనండి బావా కొంప ములిగింది ఏమైంది మా నాన్న పోయాడా మీ నాన్న సంగతి దేవుడు మా చెల్లికి అదిరా మీ ఆవిడికి కరోనా వచ్చిందట మీ మామగారు నిన్న నుంచి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆఖరికి ఆయన నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు
ఏ హాస్పిటల్లోనూ బెడ్ దొరకట్లేదంట. బోల్డ్ంత డబ్బు కట్టమని అడుగుతున్నారంట. అది రాకూడదనే అక్కడికి పంపితే అక్కడ కూడా కరోనా వచ్చేసిందా? ఇప్పుడు ఎలా బావా? ఆ కానిస్టేబుల్ వచ్చి మీ నాన్నకి సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని కలవమని వార్నింగ్ ఇచ్చేళ్ళాడు బావా. అయ్యయ్యో, ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది నీ పరిస్థితి, ఇప్పుడు ఏం చేస్తావు బావా? ముందు నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలి బావా. నువ్వు ఒకసారి సీత గారి దగ్గరికి వెళ్ళి ఒక 50,000 అప్పట్రా బావా. ఏది తాకట్టు పెట్టకుండా వాడు అప్పు ఇవ్వడు కదా బావా. ఏంట్రా అప్పుంటున్నారు? ఏం జరిగింది? ఏమిటి? దేవుళ్ళ వచ్చారు మాస్టరు. వీళ్ళ ఆవిడకి అక్కడ కరోనా వచ్చిందట. హాస్పిటల్లో జాయిన్ చేయడానికి బెడ్లు ఎక్కడ ఖాళీ లేవట. వీళ్ళ మాంగారు నాకు ఫోన్ చేసి డబ్బు తీసుకుని నేను అర్జెంట్ గా రమ్మన్నారు. అయ్యో పాపం, అలాగా? ఈ కరోనా ఎవరిని వదిలేట్లేదురా మాస్టరు. మీరే కాపాడాలండి, నా దగ్గర అంత డబ్బు లేదండి, మీరే సాయం చెయ్యాలండి. నా దగ్గర డబ్బు రెడీగా లేదురా. సరే, ఏదోలా నేను అరేంజ్ చేస్తానులే. నువ్వు వర్రీ కాకు. ఇంతకీ హాస్పిటల్లో మీ నాన్నకి ఎలా ఉందిరా? మా నాన్నకు వయసు అయిపోయింది కదా మాస్టరు, ఆ దృష్టం బాగుంటే ఉంటాడు లేదా పోతాడు. నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలి కదా మాస్టరు, మీరే సాయం చేయాలి మాస్టరు. శభాష్ రాకోండ, నీ భార్య పిల్లల మీద నీకున్న ప్రేమ తాపత్రయం అమోఘం. మరి నిన్ను కని పెంచి హాస్పిటల్లో నువ్వు కిడ్నీ సమస్యతో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తన కిడ్నీని సైతం నీకిచ్చి నీకు పునర్జన్మనిచ్చాడ్రా. అలాంటి కన్న తండ్రి ఈ రోజున కరోనాతో హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చవురా? లేదు, నీ భార్యకు కరోనా అని తెలియగానే మేఘాలలో రెక్కలు కట్టుకుని పక్షులా ఎగిరిపోవాలని తాపత్రయపడుతున్నావు. తప్పు లేదురా, కానీ నీ భార్య పిల్లల మీద ఉన్న ప్రేమలో సగం సగమైనా కని పెంచిన తండ్రి మీద లేకపోవడమే దౌర్భాగ్యంరా. అందుకు నాకు బాధగా ఉందిరా. నీకు నిజం చెప్తాను వీరు, అక్కడ నీ భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారు, నువ్వేం గాబరాపడకు. మీ నాన్న పట్ల నీకుండే బాధ్యతను గుర్తు చేయడానికి యేసుతో నేనే అబద్ధం చెప్పించాను. మీ నాన్న పట్ల నువ్వు తప్పు చేస్తున్నావో ఒప్పు చేస్తున్నావో ఆలోచించుకో. యేసు, పద మనం హాస్పిటల్. నన్ను క్షమించండి, నేను తప్పు చేశానండి. ఏమి కాని మీరు నా తండ్రి పట్ల ఎంత ప్రేమ చూపిస్తుంటే కొడుకుగా నేను చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకుంటున్నాను. నా కళ్ళు తెరిపించారు మాస్టారు. మా నాన్నను కాపాడుకుంటాను, పదండి మాస్టారు వెళ్దాం. మా నాన్నను కాపాడుకుంటాను. సిస్టర్ సిస్టర్, మా నాన్నగారికి ఎలాగుందమ్మా? కానిస్టేబుల్ గారు వచ్చి అర్జెంట్ గా కలవమన్నారమ్మా, డాక్టర్ గారిని కలవాలమ్మా. ముందు మీరు మాస్క్ సరిగ్గా పెట్టుకోండి. అలాగేనమ్మా. మీ పేషెంట్ పేరేంటండి? వీరయ్యమ్మా. ఏం మనిషి అయ్యా నువ్వు? ఎన్నిసార్లు ఫోన్ చేశాము, మీ నాన్న హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయావు, ఆయన మంచి చెడులు చూడవా? రాత్రి ఎంత సీరియస్ అయిందో మీకు తెలుసా? పోలీసు వాళ్ళతో కబురు పెడితే గాని రావా? బెడ్ నెంబర్ 14 కి స్టిరా స్టార్ట్ చేయండి అమ్మా. తర్వాత సిస్టర్ ఏమైంది? అదే సార్, రాత్రి సీరియస్ కేసు వేరే కొడుకు సార్. ఓ నువ్వేనా? ఏమయ్యా, నీకు తండ్రి అవసరం లేదా? ఆయన కండిషన్ ఎంత సీరియస్ గా ఉందో తెలుసా నీకు? రాత్రి వైటల్స్ అన్ని పడిపోయాయి, ఆయన వెంటిలేటర్ షిఫ్ట్ చేద్దామంటే మీరెవరు అందుబాటులో లేరు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఏం చేద్దామని? సార్ సార్, మా నాన్నగారిని ఎలాగోలా బతికించండి సార్, ఎంత డబ్బైనా ఖర్చు పడతాను సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. ఇప్పుడు వచ్చి బతికించమంటే బతికించడానికి మేమన్నా దేవుళ్ళు అనుకున్నావా? రాత్రి ఎంత రక్షణ పెట్టామో తెలుసా నీకు? ఆఖరికి ఈ డాక్టర్ గారే రాత్రంతా వైద్యం చేసి మీ నాన్నగారిని కాపాడారు. ఏ సంబంధం లేని ఈ మాస్టర్ కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు. కన్న కొడుకు పోయి ఉండి నీకు బాధ్యత లేదు. అవునరా, డాక్టర్ గారు ఫోన్ చేస్తే రాత్రి వచ్చాను. రాత్రంతా డాక్టర్ గారు నర్సులు వాళ్ళంతా ఇక్కడే ఉండి ఇంటికి కూడా వెళ్లకుండా మీ నాన్నను బ్రతికించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేమురా. తప్పు చేశాను డాక్టర్ గారు, మీరు అందరూ నన్ను క్షమించండి. మీరు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేనండి. మా నాన్న ప్రాణాలు కాపాడిన దేవుళ్ళు మీరు, తండ్రి విలువ తెలుసుకోలేని పాపాత్ముడు నేను. మాస్టరు మీరే లేకపోతే మా నాన్న లేడు, నన్ను క్షమించండి మాస్టరు, నన్ను క్షమించండి. పనికి మించిన ప్రాయశ్చిత్తం లేదురా. నువ్వే కాదు, నీలాగా చాలా మంది ఉన్నారు, వాళ్లలో కూడా ఈ మార్పు రావాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎవ్వరికీ భారం కాదు, బాధ్యత అని గుర్తించాలి, మానవత్వంతో ప్రవర్తించాలి.
అప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, మానవ జీవనం ఆనందమయమవుతుంది. అలాగే తప్పకుండా మాస్టారు, మా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటాను మాస్టారు. మంచిదిరా, నీలో ఈ మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. డాక్టర్ గారు, మీరు అనుమతిస్తే మేమొకసారి వేరేం చూడడానికి లోపలికి వెళతాం. తప్పకుండా, అక్కడ పీపీఈ కిట్లు ఇస్తారు, అవి వేసుకుని వెళ్ళండి. రండి డాక్టర్. కొండా పదరా వెళ్దాం. అయ్యా డాక్టర్ గారు, బ్రతుకు మీద ఆశ చంపుకున్న నాకు ధైర్యం చెప్పి ప్రాణం పోసి బ్రతికించారు. వైద్యో నారాయణో హరి అన్నది నిజం చేశారు. నా అనుకున్న వాళ్ళందరూ వదిలేసిన మీరందరూ మానవత్వాన్ని చూపి నన్నాదరించి మనిషిని చేశారు. మీలోని మానవతకు నా కృతజ్ఞతలు. మంచిది, నువ్వు చాలా బాగా కోలుకున్నావయ్యా. మేము చేయగలిగిందల్లా చేశాము. నువ్వు చివరి అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చావు. ఈ కరోనా నుంచి నువ్వు బయటపడ్డమంటే నీకు పునర్జన్మ లాంటిది. మేము చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు పాటించాలి. అలాగే డాక్టర్ గారు. మంచిదమ్మా, ఇప్పుడైనా మీ నాన్నని ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. ప్రపంచ చరిత్రలో మానవాళి తొలిసారిగా కనిపించని కరోనా శత్రువుతో పోరాడుతోంది. ఎన్నో చిత్ర విచిత్రాలు చూపిస్తోంది. ప్రపంచం నలుమూలలా మృత్యుఘోషను వినిపిస్తోంది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కన్నెర్ర చేసి హెచ్చరిస్తోంది. మానవ బంధాలను, సంబంధాలను తెంచేస్తోంది. అందుకే కరోనా సోకిన వారిని, హాస్పిటల్లో వదిలేసిన వారు కొందరు, పార్థివ దేహాలను పవిత్ర నదీ జలాలలో పారేసిన వారు మరికొందరు, దహన సంస్కారాలు కూడా చేయకుండా అనాథ ప్రేతాలుగా వదిలేసిన వారు మరికొందరు. ఇలా మానవత్వాన్ని అందరూ చంపుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగులకు సేవలు చేసిన డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య పనివారు, పోలీసులు, అధికారులు, సేవా సంస్థలు, సేవా హృదయులు ఎందరో ఎందరెందరో మానవత్వాన్ని బ్రతికిస్తున్నారు. వారందరికీ పాదాభివందనాలు.